అనేక రకాలు ఉంటుంది కాబట్టి ఎవరు కోరిక వారు కోరుకొని ఇక్కడ రెండు పాదాల మీద చేతులు పెడితే ముందుకు జరుగుతుంది. చేతులు స్పీడ్గా తిరిగితేనేమో తొందరగా అవుతుందండి, కొద్దిగా స్లోగా తిరిగితేనేమో ఒక 5-6 నెలలు పట్టుతుంది. సమయం ఎంత అవుతుంది? అది అసలు తిరగలేదనుకోండి, ఇప్పట్లో అయ్యే అవకాశం లేవని పడుతుంది. నమస్కారం, వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే మన తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కడా లేనటువంటి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాం. ఈ యొక్క అమ్మవారి ఆలయం స్పెషల్ ఏంటంటే మరకత రాయితో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహం అనమాట. అంటే మరకత రాయితో, పచ్చరాయితో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహం. ఈ యొక్క అమ్మవారి ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు, భారతదేశంలో రెండవ ఆలయం. మొదటి ఆలయం జైపూర్లో దగ్గరలో అయితే ఉన్నది. తర్వాత రెండవది మన యొక్క తెలంగాణలో కోదాడకి అతి దగ్గరలో ఉన్నది. అందులో కూడా ఎర్రవరం వెళ్ళేటువంటి భక్తులకి వెళ్ళే దారిలోనే ఉందన్నమాట. తొగర్రాయి అనేటువంటి గ్రామంలో అయితే ఉంది. మరకత మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చాం. అమ్మవారి యొక్క ఆలయంలో విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోదాడ నుంచి మెల్లచెరువు వెళ్ళేటువంటి దారిలో ఒక 5 కిలోమీటర్లు వచ్చినట్లయితే ఈ యొక్క తొగర్రాయి గ్రామం అయితే వస్తుంది. ఇక్కడే మనకి మెయిన్ రోడ్డు పైన అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మహాలక్ష్మి ఆలయం అని చెప్పి మనకి గూగుల్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా నేను మ్యాప్ ద్వారా మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. మహాలక్ష్మి మరకత మహాలక్ష్మి దేవాలయం తొగర్రాయి అని చెప్పి ఇక్కడ మనకి ప్రవేశ ద్వారం అయితే కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కూడా పచ్చదనంతో చాలా అద్భుతంగా రంగురంగులతో ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే వెళ్దాం. ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం ఆలయం లోపలికైతే వెళ్తూ ఉన్నాం. చూడండి, సింపుల్గా అమ్మవారి గర్భాలయంతో పాటు చిన్న మండపంతో ఒక ప్రదక్షిణ చేసే వీలులాగా బాగుంది. మంచిగా అంటే పెద్ద పెద్ద ఆలయం లాగా కాకుండా చిన్నగా చాలా అద్భుతంగా ఉంది, చూడముచ్చటగా ఉంది ఆలయం. ఇక్కడ మనకి ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా పొలాలు, పచ్చదనము అంతా కూడా ఉంది. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందన్నమాట ఆలయం అంతా కూడా. మనమైతే ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి యొక్క అంతరాలయంలోకి అయితే ప్రవేశించాము. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉందో, అమ్మవారి యొక్క విగ్రహము. అలాగే అమ్మవారు అన్ని చోట్ల నలుపు రంగులోనో లేదా సరస్వతి అయితే తెలుపు రంగులోనో ఇటువంటి రాతి విగ్రహాలను మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మరకతము అనగానే ఆకుపచ్చని రంగులో అమ్మవారైతే కనిపిస్తున్నారు. ఆలయ అర్చకుల ద్వారా మనమైతే ఈ యొక్క అమ్మవారి ఆలయ పూర్తి చరిత్ర తెలుసుకుందాము. గోదావరి మండలం తొగర్రాయి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ గోదా సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో స్వయంభూగా 1982 ఒక భక్తురాలకి అవపడి ఇక్కడ నేను మహాలక్ష్మి అమ్మవారిగా అవతరించాను, నాకు దేవాలయం కట్టించమని చెప్పింది. తర్వాత యాదా గురునాథం గారని ఆయన కూడా అమ్మవారు కానొచ్చి 45 సెకండ్లు మాట్లాడి అమ్మవారు మాట్లాడి నానా నేను గెలిచాను, నాకు గుడి కట్టించమని చెప్తే 2 సార్లు శంకుస్థాపన చేసి పేలింది. ఇది 3వ సారి యాదవ్ మోహన్ రావు గారు విజయ వారి కుమారుడు యాదవ్ ఉపేంద్ర వారు సంగీత వారి దంపతులు స్థలదాతలు. స్థలం ఇచ్చిన తర్వాత గంధం పార్వతమ్మ గారు కోటిన్నర ఇచ్చింది. ఆ రబుతో పెట్టి ఇక్కడ అమ్మవారి కట్టించారు, ఆలయాన్ని నిర్మించారు. నిర్మించిన ఇప్పుడు ఇది 3వ సంవత్సరం ఆలయం నిర్మించ అయితే మరకట మహాలక్ష్మి అమ్మవారు మరకట శిల్పంతో ఇక్కడ చేయించున్నాను. ఎక్కడ కూడా ఎక్కడ లేని విధంగా అమ్మవారు మరకట శిల్పంతో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ విశిష్ట సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, జాతకరీత్యా ఉన్న గోచారం జరుగుతున్నా కూడా
ఇక్కడ వారాలు చేసే వాళ్ళు కూడా చేయవచ్చు. ఎప్పుడు స్పెషల్ ఏంటి అమ్మవారికి? శుక్రవారం కానీ మంగళవారం, మంగళవారం కానీ 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ ఇక్కడికి వచ్చి ఉదయం 6 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు పనుకునే అవకాశం ఉంది. స్నానం చేసి ఉంటే 1వ వారమే రావచ్చు, 3వ వారం రావచ్చు, 5వ వారం కానీ రావచ్చు అమ్మవారు వాళ్ళకే. అట్లాగే కొన్నాళ్ళు క్రితం ఒక భక్తుడు ఒక అయ్యగారు వచ్చి ఇక్కడ అమ్మవారు కానుస్తుందని చెప్పారు. ఆ విధంగా కూడా భక్తులకి వెనక పాదాల మీద చేతులు పెట్టడం వల్ల అదేంటి అసలు? ఆ పాదాలు ఏంటంటే అమ్మవారి మా యొక్క కోరిక. నాకు వివాహం కాని వాళ్ళు ఉంటారు, తల్లి నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా వివాహం జరగట్లేదు అని కోరుకునే వాళ్ళు ఉంటారు, విద్యాప్రాప్తి గురించి కోరుకునే వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో అనేక రకాలు ఉంటుంది కాబట్టి ఎవరు కోరిక వాళ్ళు కోరుకొని ఇక్కడ 2 పాదాల మీద చేతులు పెడితే ముందుకు జరుగుతుంది. చేతులు స్పీడ్గా తిరిగితేనేమో తొందరగా అవుతుందండి, కొద్దిగా స్లోగా తిరిగితేనేమో 5-6 నెలలు పట్టు సమయం అవుతుంది. అసలు తిరగలేదు అనుకోండి, అప్పట్లో అయ్యే అవకాశం పడుతుంది. అమ్మవారి వెనక పాదాలు విశిష్ట ఇది, ఈ ఆలయం వెనక అమ్మవారి దేవాలయం. ఈ ఆలయంలో ఒక విశేషం అయితే ఉన్నదన్నమాట. మనం ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించే సమయం ఉంది కళ్ళుడండి. కోరిక తీర్చే అమ్మవారి పాదాలు, ఇది స్పెషల్గా అందరు గుర్తుపెట్టుకోండి. భక్తుల కోరికలు తీర్చేందుకు అమ్మవారిని ఏదైనా ఒక కోరిక కోరుకొని మనస్సులో కోరుకుని అమ్మవారిని గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క 2 పాదములు ఏదైనా ఒక పాదం పైన 2 అరచేతులు ఉంచి అమ్మవారి ధ్యానంలో ఉండాలి. కోరిక స్థాయిని బట్టి మీ చేతులు ముందుకు జరగడం లేదా శరీరంలో ఏదో ఒక స్పందన కలిగి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ పాదాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ పాదాల్లో మనం 2 అరచేతులు ఇలా ఉంచి ఏదైనా ఒక కోరికను కోరుకున్నట్లయితే ముందుకు జరుగుతాయట. మీరు ఇక్కడ గమనించినట్లయితే ముందుకు జరిగినట్టు ఉన్నాయి చూడండి చేతులు. ఇప్పుడు మనం కూడా ఒకసారి కోరిక కోరుకొని అమ్మవారి యొక్క పాదాలపైన చేతులు పెడదాం. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పాదాలు, ఇది ఈ యొక్క పాదాలపైన మనం మనసు నిండా మనకి ఇష్టమైన కోరికని మనకి కావాల్సిన కోరికని కోరుకొని ఈ పాదాలపైన మనం ఇలా చేతులు పెట్టి అమ్మవారిని భక్తితో ధ్యానం చేసినట్లయితే తప్పకుండా చేతులు జరుగుతాయని చెప్తున్నారు. నేనైతే నమస్కరించుకుంటున్నా, మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చిన ఇలాగే చేయండి. ఇంకా చేయండి. సో చూశారు కదా తొగర్రాయి శ్రీ మరకథ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని. ఈ ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఆలయం ఎక్కడా లేదు కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి తెలిసేలాగా. ఒక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం. జయ హింద్, జయ శ్రీరామ్.